హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి అలానే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అలానే ఈరోజు నేను గుమ్మానికి ఇలా పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకున్నానండి అంటే డైలీ పెట్టుకుంటానండి కాకపోతే మనం ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ఈ టిప్స్తో మనం పాటించడం వల్ల ఏంటంటే డైలీ పెట్టుకోకుండా అదే శుక్రవారం మంగళవారం ఆదివారం ఇలా పెట్టుకోవచ్చు లేదా మనకి ఆల్మోస్ట్ ఇలా పెట్టుకుంటే వన్ వీక్ టు టెన్ డేస్ వరకు ఉంటుందండి ఇలానే అస్సలు మనకి చెదరకుండా ఉంటుంది నేనైతే మేము బెంగళూరులో ఉంటామండి సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ గుమ్మానికి పెయింటింగ్ వేసి అట్లా ఏముండదండి డైలీ మనము పసుపు రాసి బొట్లు పెట్టుకోవాల్సిందే అట్లా నాకేంటంటే డైలీ నేను పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం వల్ల ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు తొక్కేసి అక్కడ తొక్కేసి ఇంట్లో వచ్చి తొక్కేస్తూ ఉంటారు సో నాకేంటంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉండేది డైలీ ప్రతిరోజు నేను గుమ్మానికి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాల్సిందేనండి బయట ఉదయాన్నే మార్నింగ్ నేను పూజ చేసుకుంటాను కదండి ఫస్ట్ స్నానం చేసేసి ఆ తర్వాత బయట వాకిలికి నీళ్ళు వేసేసి తర్వాత గుమ్మానికి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటానండి ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాతే గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటానండి ఎందుకంటే డైలీ కంపల్సరీగా పెట్టుకోవాలి అలా గుమ్మానికి బొట్లు లేకపోతే అస్సలు బాగుండదండి చూసేదానికి మీకు చూపిస్తాను నార్మల్గా ఎలా ఉంటుంది గుమ్మం అనేది నేను చూపిస్తానండి అలానే ఈరోజు ఉదయాన్నే నేను దేవుడికి కూడా పెట్టేశానండి చూసారు కదా ఇది దేవుడు వాకిలి ముందు కూడా ఇలా వేసేసుకున్నానండి నేను దేవుడు రూమ్ ముందు ఇలా పెట్టేసుకున్నాను ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ అయితే అస్సలు బాగోదండి మెయిన్ డోర్కి మనము నీట్గా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అలానే లక్ష్మీదేవికి మనము గుమ్మానికి పూజ చేస్తే లక్ష్మీదేవిని సాక్షాత్తు పూజ చేసినట్టండి కాకపోతే ఏంటంటే డైలీ మనము గుమ్మానికి పసుపు రాయడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదండి సో అలా కాకుండా ఈ విధంగా ట్రై చేస్తే మనం వన్ వీక్ టు టెన్ డేస్ వరకు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి చూసారు కదా నేను ఇక్కడ ఉన్నా కానీ ముగ్గు వేసుకుంటానండి ఖచ్చితంగా మెయిన్ డోర్ ముందు మాత్రం ఇలా ముగ్గు వేసుకొని పసుపు రాసి బొట్ పసుపు వేసి వేసుకుంటానండి అలానే అమ్మవారి పాదాలు కూడా వేసుకున్నాను ఈ విధంగా మనము ఈ చిట్కాలు పాటిస్తూ ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టైము కలిసి వస్తుందండి డైలీ మార్నింగ్ లేసి ఇలా చేయకుండా సరిపోతుంది బయట మాత్రం మాత్రం వాటర్తో మోపేసుకుంటే సరిపోతుంది లేదా కడిగేస్తే సరిపోతుంది అండి గుమ్మానికి మాత్రం అలానే బొట్లు ఉండిపోతాయి సో చూసారు కదండి నేనైతే మెయిన్ డోర్కి అలానే రూము గుమ్మానికి ఇలా అమ్మవారి పాదాలు వేసుకున్నాను అలానే కమలం వేసుకున్నానండి దామర పుష్పం వేసి ఈ విధంగా అలంకరించుకున్నానండి గుమ్మాన్ని కుంకుమ బొట్లు పెట్టి అయితే ఇది ఎలా వేయాలి ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తానండి చాలామందికి హౌస్ వైఫ్స్కి ఏంటంటే ఇది చాలా ప్రాబ్లం అనిపిస్తుంది డైలీ గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టడం అనేది శుక్రవారం మంగళవారం ఆదివారం అంటే కంపల్సరిగా పెట్టుకుంటామండి చూసారు కదా ఎంత కలగా ఉంటుందో అండి ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల చాలా చూడ్డానికే చాలా బాగుంటుందండి సో చూసారు కదా ఈ విధంగా మనకి గుమ్మం ముందు ఇలా కలకల్లో ఆడుతుంటే లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుందండి అలానే కంపల్సరిగా ముగ్గు అయితే వేసుకుంటానండి నేను ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ పూలు వేస్తాను ఖచ్చితంగా వేస్తానండి ముగ్గు మాత్రం వేసుకోవాలి మనము మన సాంప్రదాయం కదా అండి సో ఇది ఏ విధంగా వేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి వీడియోలో మనము నేను ఇప్పుడు మా గుమ్మం చూపిస్తున్నానండి చూశారు కదా ఇలా ఉంటుందండి ఇక్కడ అస్సలు పెయింట్ కూడా వేయరండి ఎల్లో కలర్ పెయింట్ వేసినా సరే మనకి ప్రాబ్లం ఉండదు మనం పసుపు రాసి బొట్టలు పెట్టుకోవచ్చు కానీ ఇలా కూడా ఉండదు అయితే నేను ఈ విధంగా గంధము పచ్చకర్పూరము కస్తూరి అనేసి మనకి పూజా షాప్స్లో దొరుకుతుందండి కస్తూరి కుంకుమ పసుపు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి అలానే మనకి శుద్ధరాయి అని దొరుకుతుందండి లేదా ముగ్గురాయి అంటారు మా సైడ్ అయితే శుద్ధరాయి అని అంటారు ఇలా ఈ శుద్ధరాయిని తీసుకొని మనం పౌడర్ లాగా చేసుకోవాలండి ముగ్గురాయి అని కూడా అంటారండి నామ్ అని అను అని కూడా అంటారు సో ఈ విధంగా చాలా పేర్లతో పిలుస్తారండి దీన్ని మనము ఒక చాక్ తీసుకొని బాగా పౌడర్ లాగా చెక్కేసుకోవాలండి చెక్కుకొని అలానే రోజ్ వాటర్ తీసుకొని అందులో మిక్స్ చేసి పెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఉంటుందండి నేనైతే చెక్కి పెట్టేసుకొని అంటే మనం ఇవాళ యూస్ చేయాలంటే నిన్న మధ్యాహ్నమే చేసి పెట్టుకున్నానండి నేను చూ చూడండి ఈ విధంగా ఉంటుంది నేను ఊరెళ్ళినప్పుడు తెచ్చిపెట్టుకుంటానండి ఇవి ఖచ్చితంగా ఈ విధంగా నేను చాక్తో బాగా పౌడర్ లాగా తీసి పెట్టేసుకున్నానండి అది రోజ్ వాటర్ వేసి అందులో కొంచెం జవాది పౌడర్ అలానే పచ్చకర్పూరం వేస్తే మంచి స్మెల్ వస్తుందండి లక్ష్మీ అమ్మవారికి సువాసన అంటే చాలా సువాసనగా ఉంటే చాలా ఇష్టం కదా అండి సో అందువల్ల మనం దాంట్లో జవాది పౌడరు అలానే పచ్చకర్పూరం కొంచెం చిటికెడు మామిల కర్పూరం కూడా వేసి ఇలా పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలండి అలానే కుంకుమలో కూడా మనము జవ్వాది పౌడరు చూసారు కదండీ ఇలా దొరుకుతుంది మనకి జవ్వాది పౌడర్ కూడా మనకి పూజ షో స్టోర్స్లో దొరుకుతుందండి అది ఎంత ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది కొంచెం చిటికెడు వేస్తే సరిపోతుందండి అలానే పచ్చకర్పూరము కొంచెము మీరు సైడ్ మీకు చూపిస్తున్నాను కదండి ఎల్లో కలరు అది వచ్చేసి నిమ్మావళి అంటారు లేదా ఇంకొక పేరు కూడా ఉందండి దానికి నిమ్మావళి కాకుండా రంగు పసు కూడా అంటారు దీంట్లో కూడా కొంచెము జవ్వాది పౌడరు అలానే కస్తూరి అలానే కొంచెం రోజు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి మళ్ళీ కొంచెం మామూలు కర్పూరం పౌడర్ చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఇది వచ్చేసి ఈ రంగు పసుపు ఎందుకు యూస్ చేస్తానంటే పసుపు రంగు పసుపు రెండు అంటే పసుపు ఏంటంటే అండి మనకి ఎక్కువ రోజులు ఉండదు ఈ రంగు పసుపు ఏంటంటే ఇవాళ పూసామంటే మనము ఒక వన్ వన్ టూ టెన్ డేస్ వరకు వన్ వీక్ టు టెన్ డేస్ వరకు మనకి పోదండి మనం ఇవాళ ఎలా ఉందో అలానే ఉంటుందండి సో అందుకని నేను పసుపు యూస్ చేయనండి రంగు పసుపు యూస్ చేస్తాను పసుపు యూస్ చేస్తే ఏంటంటే త్రీ ఫోర్ డేస్కి పోతుందండి సో అందువల్ల నేను రంగు పసుపు అయితే యూజ్ చేస్తాను అలానే ఇందులో రోస్ వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నానండి చూసారు కదా మనకి ఎలా సరిపోతుందో అంతవరకు అంటే పలచగా కావాలా లేదా కొంచెం తిక్కగా కావాలా అనేది మన చాయిస్ అండి ఆ విధంగా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా నేనైతే కుంకుమ కుంకుమలో కూడా కొంచెం రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను అలానే ఈ నిమ్మావళి కూడా బాగా మిక్స్ చేసి పెట్టి పెట్టుకున్నానండి ఈ విధంగా మనం అంటే మిక్ మనము ఫింగర్స్తో మిక్స్ చేస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది కదా అండి మనకి ఎంత ఎంత లిక్విడ్ ఏ విధంగా ఉండాలి అనేది తెలిసిపోతుంది సో ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి జవ్వాది పౌడరు అలానే పచ్చకర్పూరం అన్ని బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు గుమ్మానికి రాసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గుమ్మానికి పొడ లేకుండా రాసుకోవాలండి చేత్తోనే రాసుకోవచ్చు అండి బ్రెష్ అవసరం లేదు దీనికి మామూలుగా మనం పసుపు ఎలా రాసుకుంటాము అలానే రాసుకుంటారండి దీన్ని కూడా చాలా బాగుంటుందండి చాలా పచ్చగా కనిపిస్తుంది అసలు చాలా కలగా ఉంటుందండి చూసారు కదా రాస్తుంటేనే ఎంత బాగుందో ఇలా నీట్గా రాసుకోవాలండి పొడి ఉండకూడదు ఎక్కడ అంటే పొడ అంటే అర్థమవుతుంది కదా అండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పూసుకోవాలి అంటే ఎక్కడైనా మనం పొడపెట్టి పూయకూడదండి బాగా అందుకే ఫస్ట్ మనము నిమ్మగుడ్డతో తుడిచి అంటే ఒక వాటర్లో క్లాత్ వేసుకొని దాంతో తుడిచి తర్వాత మనము ఇలా పూస్తే బాగా అంటుకుంటుందండి త్వరగా అంటుకుంటుంది చూసారు కదా ఎంత బాగుంటుందో అండి అసలు చాలా పచ్చ పచ్చగా ఉంటుంది ఆరిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి నిమ్మావళి అంటే దొరుకుతుందండి ఇదైతే నేను ఒక బౌల్లో సపరేట్గానే మిక్స్ చేసుకుంటాను ఇందులో పసుపు ఏమి మిక్స్ చేయనండి ఇది ఒక్కటే పూస్తే చాలండి మనకి వన్ వీక్ టెన్ డేస్ దాకా మనము ఇంకా మళ్ళీ పసుపు రాసి బొట్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇదివరకు అయితే నేను ఇలాగే డైలీ పసుపు రాసేది బొట్లు పెట్టుకోవాల్సి వస్తూ ఉండింది సో ఇలా ట్రై చేశానండి ఒక వన్ వీక్ వరకు అసలు ఇంకా మనకి మనకి బొట్లు రాసే ఇదే ఉండదు చాలా ఎక్కువ డేసే ఉంటుందండి ఇప్పుడు ఆరిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం నేను పూసేసుకున్నానండి ఒక తడిబట్ట కూడా పక్కన పెట్టుకోవాలండి కింద పడుతుంది కదా వెంటనే మనము తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది చూసారు కదండి అలానే కుంకుం కూడా మనము జవ్వాది పచ్చకర్పూరము మామూలు కర్పూరము పన్నీర్ వేసి మిక్స్ చేసుకున్నాం కదండీ సో చాలా సువాసన భరితంగా ఉంటుందండి ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల అలానే అమ్మవారు అమ్మ లక్ష్మీదేవికి సువాసనగా ఉండాలండి అంటే చాలా ఈ జవాది పౌడర్ ఎంత సువాసన వస్తుందంటే చిటికెడు వేస్తే చాలండి అంత మంచి స్మెల్ వస్తుంది సో గుమ్మానికి మనము ఇవన్నీ వేసి పెట్టుకున్నప్పుడు చాలా స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది చూసారు కదా ఈ విధంగా మనము కుంకుమంటే మామూలుగా పెట్టుకోవచ్చు అండి కాకపోతే ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి పన్నీరు ఇవన్నీ ఉంటాయి కదా చాలా ఆరే కొద్దీ చాలా సువాసనగా ఉంటుందండి గుమ్మం దగ్గర కూడా ఈ విధంగా బొట్లు పెట్టేసుకున్నానండి కుంకుమంతో మన ఇష్టం అండి ఎలా అయినా పెట్టుకోవచ్చు కాకపోతే ఈ విధంగా వాటర్లో కలుపుకొని వేసి ఈ నిమ్మావళి యూస్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు వస్తుంది మనకి అలానే హౌస్ వైఫ్స్కి చాలా కష్టంగా ఉంటుంది కదా అండి అంటే ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ ఇంటి దగ్గర ఇలా పూజ చేసుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది కదా అట్లాంటి వాళ్ళకి జాబ్ హోల్డర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ టిప్స్ సో ఇట్లా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం చేసుకోవడం వల్ల పని కూడా మనకి ఎక్కువ అనిపించదు అలానే మనకి ఇవాళ మనం చేసామంటే ఇంకొక వన్ వీక్ వరకు మనం ఇటువైపు చూడాల్సిన అవసరమే ఉండదు కదండీ సో డైలీ నార్మల్గా మనం పూజ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు చూసారు కదా ఈ విధంగా నేను కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకుంటున్నానండి బట్స్ తీసుకొని ఈ విధంగా పెట్టుకుంటే చాలండి బొట్లు మీకు ముందే చూపించాను కదండి ఒక రెండు బట్స్ మనము పక్కన పెట్టి పెట్టుకుంటే సరిపోతుంది యూస్ చేయకుండా ఉండే బర్డ్స్ మాత్రమే యూస్ చేయాలండి చూసారు కదా ఈ విధంగా నీట్గా మనము బొట్లు పెట్టుకుంటే ఎంత బాగుందో నేను కుంకుమ ఇలా అద్దుతున్నాను అనుకోవద్దండి ఇవి ఆరిన తర్వాత మనకి చాలా నీట్గా ఉంటుంది ఎక్కువ లాగా కనిపిస్తుంది కదా వీడియోలో సో చెప్తున్నాను ఈ విధంగా నీట్గా మనము బొట్లు పెట్టుకున్నాక ఈ శుద్ధరాయి పౌడర్ చేసుకున్నాం కదండి పన్నీర్ వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాను కదా అది వచ్చేసి నేను ఇవాళ పెట్టాలంటే ముందు రోజు మధ్యాహ్నమే నేను పన్నీర్లో వేసి నానబెట్టి పెట్టుకున్నానండి నామని కూడా అంటారండి చాలామంది దీన్ని ఈ విధంగా పట్స్తూ అంటే కొంచెం ఆరిన తర్వాత ఇంకా పూస్తే బాగుంటుందండి సో నేను వెంట వెంటనే వేసేస్తున్నాను మనం నిమ్మావళి రంగు పసుపు పూసాం కదా కొంచెం ఆరనిచ్చి తర్వాత ఈ నాముని ముగ్గుగా వేస్తే చాలా బాగుంటుందండి కాకపోతే నేను ఏంటంటే కొంచెం తిక్కుగా ఉంది సో కొంచెం మళ్ళీ నేను రోజ్ వాటర్ యాడ్ చేసుకున్నాను మనకు కొంచెం పలచన ఉన్నా కూడా మీకు చూసేదానికి పలుచగా అనిపించినా అండి ఆరిన తర్వాత చాలా బాగుంటుందండి సో మనకి కంఫర్ట్గా వస్తుందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది సో దాన్ని బట్టి మనము వాటర్ యాడ్ చేసుకోవాలా లేదంటే ఇలానే యూస్ చేసి వచ్చా అనేసి అర్థమైపోతుంది చూసారు కదా ఈ విధంగా నీట్గా బట్స్తో కొంచెం అయ్యాక బట్స్ ఏంటంటే ఉబ్బిపోతాయండి సో రెండో పక్క తిప్పుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేసేసుకుంటున్నానండి మొత్తం గుమ్మానికి ఇవంతా ఆరిన తర్వాత చాలా బాగా కనిపిస్తుందండి చూసారు కదా వీడియోలో స్టార్టింగ్లోనే చూపించాను కదా అండి మీకు అసలు ఎంత బాగుంటుందంటే అండి లక్ష్మీదేవి ఇలా ఇలా పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఎప్పుడు స్థిర నివాసం ఉంటుందండి ఎందుకంటే గు ఎప్పుడు మనం గుమ్మం పసుపు కుంకాలతో కలకల ఆడుతూ ఉండాలంటండి అప్పుడే అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉంటారంట మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా అండి సో ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనకి అస్సలు నార్మల్గా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే ఒక టూ త్రీ డేస్ మళ్ళీ పెట్టుకోవాలి కదా ఇది అస్సలు జరగదండి అలానే ఉంటుంది చూసారు కదా ఈ విధంగా నీట్గా మనము మీ ఇష్టం అండి ఎలా అయినా వేసుకోవచ్చు నేను మళ్ళీ కొంచెం మధ్య మధ్యలో రోజు వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే థిక్ అయిపోతుంది కొంచెం మళ్ళీ పల్చు చేసుకుంటూ ఉంటాను ఇలా నీట్గా కలుపుకొని మనకు కావాల్సిన డిజైను నేను దేవుడి ముందు వేశాను కదండి తామర పుష్పము అట్లా ఆ విధంగా ఎలా అయినా వేసుకోవచ్చు అండి మన ఇష్టము అది నేనైతే ఇది మెయిన్ డోర్ కాబట్టి ఈ విధంగా వేసుకున్నాను నార్మల్గా ఎక్కువ తొక్కుతూ ఉంటాం కదా అండి ఇక్కడ సో అందువల్ల ఏంటంటే ఇక్కడ తామర పుష్పం వేయలేదు దేవుడి గుమ్మానికి ముందు వేశామండి వేశాను ఇక్కడ నార్మల్గానే వేసుకుంటున్నానండి అక్కడ ఒక డిజైను ఇక్కడొక డిజైన్ అలా ఎలా అయినా వేసుకోవచ్చండి చూసేదానికి చాలా బాగుంటుంది అదే స్పెషల్గా ఏంటంటే మనకి ఫెస్టివల్ టైంలో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి అలానే ఈవినింగ్ టైం అయితే ఇలా వేసుకొని గుమ్మానికి అటువైపు ఇటువైపు దీపం పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా నీట్గా నేనైతే వేసేసుకున్నానండి ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి అలానే మనకి ఇంకొక గుమ్మ ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ అంటే పెరట్లో అంటారు కొంతమంది అలానే బాల్కనీ సైడ్ ఇంకొక వైపు వెనక తట్టు గుమ్మ అని అంటారు కదండి అక్కడ కూడా ఇలా పెట్టుకుంటే జ్యేష్ఠాదయం అనేది మన ఇంట్లోకి రా రాదండి ఆమె వచ్చింది అని అంటే మనకి కష్టాలు ఎక్కువ ఉంటాయి కదండి సో ఇలా పెట్టుకుంటే మన ఇంటికి రాదండి ఈ చిన్న టిప్స్ పాటించడం వల్ల మనము చాలా సేఫ్ అవుతాం కదండి చిన్న చిన్న టిప్స్ వల్ల ఏంటంటే మన ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు కలకలలాడుతూ తిరుగుతూ ఉంటారండి ఇట్లా గుమ్మం మన ఇంటికి గుమ్మం పట్టి చెప్తారంట అండి పెద్దవాళ్ళు ఈ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందా లేదా అనేసి మన ఇంటి గుమ్మాన్ని బట్టే చెప్పేస్తారంట అండి సో ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు అలానే నేను కూడా ఎప్పుడు గుమ్మానికి మాత్రం ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్లు మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటానండి ఇప్పుడు ఇలా రంగు పసుపు అనే కాదండి నార్మల్గా అయినా సరే నేను పెట్టు పెట్టుకుంటానండి ఎప్పుడు మన గుమ్మం పచ్చగా కలకలలాడుతుండాలి అంటే నార్మల్గా ఉండకూడదు పెయింట్ వేసేదానికన్నా పెయింట్ అంటే ఎప్పుడూ అలానే ఉండిపోతుంది కదండి సో ఇలా అయితే ఒక వన్ వీక్ మనం మళ్ళీ బొట్లు పెట్టుకొని ఇలా సువాసన భరితంగా ఉంటుంది కదండి సో అమ్మవారు ఇప్పుడు మన ఇంట్లో స్థిర నివాసం ఉంటారు అందువల్ల మనం ఈ విధంగా పూజ ఈ విధంగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది అది ఫస్ట్ వల్ల అప్పుడైతే చాలా బాగుంటుంది కదండి ఈ గుమ్మం చూసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఈ విధంగా ఉంటే చూసారు కదా సైడ్ కూడా నేను ఇలా పద్మాలు వేసుకున్నానండి పద్మం వేసుకొని మధ్యలో గంధం పూచి బొట్లు పెట్టుకున్నానండి గంధం కూడా ఇలానే మిక్స్ చేసుకొని కుంకుమ గంధం బొట్టు పెట్టి తర్వాత కుంకుమ పెట్టానండి అది వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది సో మీకు తెలుసు కదండి నార్మల్గా గంధం బొట్లు పెట్టుకొని తర్వాత కుంకుమ పెట్టాను చూపించాను కదా స్టార్టింగ్లో వీడియో అలా పెట్టేశాను అలానే వంటింట్లో కూడా నేను నీట్గా ఇలా పెట్టుకున్నానండి చూడండి గంధం పూసి మిక్స్ చేసుకొని తర్వాత కుంకుమ బొట్లు ఇలా పెట్టేసుకున్నాను స్టవ్కి అలా నీట్గా ఇలా ముగ్గులు వేసేసుకున్నానండి కౌంటర్ టాప్ పైన కూడా చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా ముగ్గులు వేసుకొని చేసుకుంటే చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి మీరు అందరూ ఎలా పూర్తి చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్